సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మనం చెప్పింది ఎవరైనా వినాల్సిందే, లేకపోతే ఊరుకునేది లేదు అనే మూర్ఖపు ఆలోచన వల్ల ఒక నిండు జీవితం పసితనంలోనే ఆవిరైపోయింది. ఎంతటి ఘాతకానికి పాల్పడిన యువకుడికి ఊహించని శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రేమ పేరుతో యవ్వనంలో హంతకులుగా మారుతున్న వారికి గుణపాఠంలా ఈ తీర్పు నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకే ఏంటా ఘటన, కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటే, ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. తోటి విద్యార్థినిపై మనసు పట్టాడు. కౌమార దశలోనే ప్రేమంటూ వెంపర్లాడాడు. ప్రేమికుడిలా ఫీల్ అయిపోయాడు. తన ఇష్టానికి అక్షర రూపం ఇస్తూ లవ్ లెటర్ రాశాడు. అయితే ఆ ప్రేమలేఖ నేరుగా ఇవ్వటానికి సాహసించలేదు. తన ప్రేయసుకి ఆ లెటర్ అందించాలని ఓ బాలుణ్ణి ఎంచుకున్నాడు. అయితే సాధారణంగా ఇలాంటి విషయంలో ఎవరు చొరవ చూపరు. ఈ బాలుడు కూడా నేనివ్వను బాబోయ్, ఇలాంటిది నాకు తెలియదు అంటూ చెప్పాడు. అందుకు ఆ ప్రేమికుడు ఆవేశంతో రగిలిపోయాడు, ఆగ్రహంతో ఊకిపోయాడు, ఉన్మాదిగా మారిపోయాడు. లెటర్ ఇవ్వనని చెప్పిన బాలుడి ప్రాణాలు తీసేశాడు. ఈ దుర్మార్గం అర్ధవేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 2018 జూలైలో జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల పక్కపక్కనే ఉంటాయి. జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆ విద్యార్థి తన తోటి విద్యార్థినికి ఓ ప్రేమలేఖ రాశాడు. ఆమెకు అందించేందుకు పక్కబడిలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలుణ్ణి ఎంచుకున్నాడు. ఆ చిన్నారి ప్రేమలేఖ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో సదరు విద్యార్థి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆ బాలుణ్ణి వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అదే నెల 13న ప్రాణాలు విడిచాడు. ప్రేమలేఖ అమ్మాయికి నేరుగా ఇవ్వటానికి ధైర్యం సరిపోని ఆ ప్రేమికుడికి ఓ చిన్నారిని చంపడానికి మాత్రం వెనకాళ్ళు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నేరం రుజువైనందున శిక్షలో భాగంగా ఆ యువకుడు 3 ఏళ్ల శిక్ష విధించింది. అయితే ఆ 3 ఏళ్ల కాలం వ్యవధిలో 7 ఏళ్ల పాటు ఏదైనా ప్రభుత్వ వైద్యశాలలో సామాజిక సేవ చేయాలని ఒంగోలు 2 అదనపు మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ జువెనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్ పి భానుసాయి ఇటీవల తీర్పు చెప్పారు. ముద్దాయి చిన్నవాడు కాబట్టి ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక సేవ ద్వారా నిజమైన మార్పు వస్తుందనే నమ్మకంతో ఈ రకమైన బాధ్యతతో పనిచేసే శిక్ష వేసినట్లుగా తెలుస్తోంది. 6 ఏళ్ల పాటు దర్యాప్తులో క్రియాశీలంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. ఇటువంటి సంఘటనలు సభ్య సమాజానికి మచ్చలాంటివని హెచ్చరిస్తున్నారు.